हाय हेलो वेलकम टू माय चैनल विलेज पूर्णा व्लॉग्स। మా ఊర్లో పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి కదా, అవి మా ఊర్లో ఏ విధంగా జరిగాయి, ఎలా జరిగాయి అనేసి ఇదే రోడ్ అన్నమాట। అయితే మాకు ఇంటి పక్కనే ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది, అక్కడే ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి। పాల కేంద్రం పాల్ బోస్ వస్తున్నారు అన్నమాట। ఉదయాన్నే 6:30కి, ఇది విలేజ్ కదా, ఉదయాన్నే పాల్ బోస్ వస్తారు కేంద్రంలో। ఇదే రోడ్ అన్నమాట, ఇది కనిపించేది ఎలిమెంటరీ స్కూల్। వర్క్సేవో జరుగుతున్నాయి అన్నమాట। గవర్నమెంట్ అనేది కొత్తగా కట్టేస్తుంది కదా, ప్రతిదే అవైలబుల్గా పిల్లలకి। ఇక్కడ మాకు ఓట్లు అనేవి జరుగుతున్నాయి। మొత్తం ఎండింగ్ వరకు కూడా చూడండి ఏ విధంగా జరిగినాయి, ఎలా జరిగినాయి అనేసి। ఫస్ట్ వార్డు, సెకండ్ వార్డు అలా ఉంటుందన్నమాట। ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వార్డ్స్ అలా ఉంటాయి। అలాగే అక్కడ నర్స్ కూర్చున్నారు కదా, వచ్చే పేషెంట్లు ఏదన్నా ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే ట్యాబ్లెట్స్ ఇవ్వటం కోసం నర్సు ట్యాబ్లెట్లు కూడా పెట్టుకుని కూర్చున్నారనమాట। వాలంటీర్లు వాళ్ళు కూడా, నర్సులు వాలంటీర్లు। ఇది ఎర్లీ మార్నింగ్ 6 అనమాట, 6:30 అవుతుంది। టిఫిన్ చేస్తున్నారనమాట పోలీసులు, ఒక్కొక్కరుగా వస్తున్నారు ఎర్లీ మార్నింగ్ కదా। నేనైతే వీడియో తీనివ్వరు, జస్ట్ నేను బయట వరకు ఇలా చూపించడం కోసమని వీడియో తీసేసి వెంటనే వెళ్ళిపోయాను అనమాట। ఇట్లా వార్డుల ప్రకారంగా వెళ్ళి వేయటం అనమాట। ఇక్కడ ట్యాబ్లెట్లు ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట। అక్కడ ఎవరైనా బాగాలేకపోతే హెల్త్ అప్పుడు ఇస్తారనమాట। చెకింగ్కి సిఐ గారు వచ్చారనమాట। వీళ్ళు ఒక 2 అవర్స్కి చెక్ చేస్తూనే ఉన్నారు వార్డు వారికి కూడా। అసలు చాలా ప్రశాంతంగా జరిగాయన్నమాట, ఏ గొడవ లేదు, ఎటువంటి గొడవ లేదు। పోలీసులు కూడా నడవలేని ముసలి వాళ్ళని కూడా చేయి పట్టుకుని లేదంటే మోసుకెళ్ళి ఓటేయించి మరీ తీసుకొస్తున్నారు। నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు। మార్నింగ్ నుంచి వాళ్ళు నైట్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఉన్నారనమాట। బయట కనిపిస్తున్నారు కదా ఇద్దరు వాళ్ళనమాట, అంటే ఏ వార్డు వార్డుకి ఉంటారు। మా వార్డుకి అయితే ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళనమాట। చూసారా వీళ్ళిద్దరు అనమాట మా వార్డుకి ఉన్న పోలీసులు। అసలు ఎంత ఓర్పుగా ఉన్నారంటే, ఎవరైనా కోపంగా ఏదన్నా గొడవ పెట్టాలని చూసినా కూడా వాళ్ళకి నెమ్మదిగా సమాధానం చెప్పేసి పంపించేసేవాళ్ళు। నేను కూర్చుని ఒక 5 నిమిషాలు చూశాను అనమాట। ఇక్కడ ఏంటంటే వార్డుకి సంబంధించిన వాళ్ళకి ప్రూఫ్స్ ఇస్తున్నారనమాట, ఫొటోస్ అలాగే పేరు ఇస్తారు కదా, ఇక్కడ ఇచ్చేసి లేని వాళ్ళకి ఇక్కడ ఇచ్చి ప్రూఫ్స్ అనేవి ఓటేయడానికి పంపిస్తున్నారనమాట। అందరు వచ్చి ఇక్కడ లేని వాళ్ళు తీసుకుని వెళ్ళటం, ఇది మా వార్డులో అనమాట। ఎవరెవరు విన్ అవుతారా ఏంటి అని టెన్షన్తో మా మావయ్య వాళ్ళందరూ బ్యాచ్గా జాయిన్ అయ్యి నిలబడ్డారనమాట। మొత్తం అయ్యే వరకు కూడా ఉన్నారు అలాగే। ఇది ఎలక్షన్ అయిపోయాక ఈవినింగ్ అనమాట, లాస్ట్లో బాక్సులు కౌంటింగ్కి తీసుకెళ్తారు కదా, నెంబర్గా నిలబడ్డ వాళ్ళు ఇక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నారనమాట ఎవరికి వాళ్ళు। ఇక్కడ కౌంటింగ్ అనేది ఇక్కడ జరగదు, వేరే హై స్కూల్కి తీసుకెళ్తారు ఊరి చివర। కౌంటింగ్ కోసం బాక్సులు బయటకు తీసుకొస్తారు కదా, దానికోసం వెయిటింగ్ అనమాట। నర్సుల డ్యూటీ కూడా అయిపోయింది, అంటే ఓటింగ్ టైం అయిపోయింది, వాళ్ళ టైం కూడా అయిపోయింది అనమాట, వాళ్ళు రిటర్న్ అవుతున్నారు। కౌంటింగ్ జరిగే ప్లేస్కి వెళ్దాము, ఇది ఊరు చివర హై స్కూల్ కనిపిస్తుంది కదా, అక్కడే కౌంటింగ్ అనేది జరుగుతుంది అనమాట। ఆల్మోస్ట్ అందరు అక్కడ గ్యాదర్ అయ్యారు। ఈవినింగ్ 7:30 నుంచి స్టార్ట్ అయిందనమాట, అంటే ఎవరు విన్ అయ్యారు, నెంబర్లు, ప్రెసిడెంట్ అనేది కూడా చెప్పటం, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు అనమాట। చక్కగా ఎంజాయ్ చేశారు, అసలు ధూమ్ధామ్గా రెచ్చిపోయారు అనమాట అంతా అయిపోయాక। ఇది ఫ్రెండ్స్ మా ఊరు ఎలక్షన్స్ ఎంజాయ్‌మెంట్ అలాగే అలా జరిగాయి కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి।